ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బయట ఏమో ఫుల్ వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూగా. సో వెదర్ చాలా చల్లగా ఉంది. సో చల్లగా వెదర్ ఉన్నప్పుడు మీకు వేడివేడిగా ఏం తినాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు నేను మీకు సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా మన పాతకాలం, మన ట్రెడిషనల్ కాలం నాటి నుండి వస్తున్న స్నాక్ అండి, మరేదో కాదండి, మక్కబుట్టలు. సో మక్కబుట్టలు కాల్చుకొని తినొచ్చు, వేయించుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు. సో అలా రకరకాలుగా తినేసేయచ్చు. సో ఈరోజు నేను జస్ట్ కాల్చుకొని తినేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే వాటిని వల్చేసుకుని గింజల్ని కొంచెం బటర్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసి పైనుంచి ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని తినొచ్చు. లేదు అంటే జస్ట్ సాల్ట్ వేసుకొని తినేసేయచ్చు. లేదు అంటే కుక్కర్లో బాయిల్ చేసేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకొని తినొచ్చు. కొంచెం బటర్ కూడా పెట్టుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే చాట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో కొంచెం బటర్ వేసేసి మనం గింజలు వేయించేసేసుకొని సాల్ట్, పెప్పర్, అలాగే కొంచెం నిమ్మకాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్ లైక్ ఉల్లిపాయలు, టొమాటోస్, కొత్తిమీర, చాట్ మసాలా, అలా మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకొని తినేసేయొచ్చండి. సో హెల్దీ ఆప్షన్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పోషక విలువలు చాలా ఉంటాయి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ స్నాక్ ఆప్షన్ అండి. అలాగే పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా ఒకరోజు ఫ్రై చేసి ఇవ్వచ్చు, ఒకరోజు ఉడకబెట్టించి ఇవ్వచ్చు, అలా రకరకాలుగా ఇవ్వచ్చండి. ఈరోజు నేను సింపుల్గా కాల్ చేసుకొని తినేద్దాం అనుకుంటున్నానండి. సో అదే మీకు చూపిస్తున్నాను. బయట అయితే మనకి బొగ్గుల మీద మంచిగా కాల్ చేస్తారు. సో ఇంట్లో కాబట్టి స్టవ్ పైనే నేను కాల్ చేసుకుంటున్నాను. సో ఫ్లేమ్ డైరెక్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టొద్దండి. పెడితే మనకి ఏంటంటే బయట కాలుతుంది కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి. సో డైరెక్ట్ ఫ్లేమ్ కాకుండా కొంచెం హైట్లో పెట్టేసి లైట్ ఫ్లేమ్ తగిలేలాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఒకటే దగ్గర ఎక్కువ వేడి కాకుండా ఈవెన్గా అన్నిటికీ లోపల వరకు కాలేలాగా స్లోగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో ఎక్కువ మాడకుండా చూసుకోండి. సో చూస్తున్నారు కదా ఇలా. సో కొంచెం హైట్కి పెడితే ఎక్కువ ఫ్లేమ్ రాదు. బొగ్గుల మీద కాల్చింది టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుందండి. సో ఇంట్లో కాబట్టి నేను డైరెక్ట్ స్టవ్ పైన కాల్చేస్తున్నాను. సో ఇలా ఈవెన్గా చుట్టూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి. వర్షాకాలంలో మక్కబుట్టలు సీజన్ అండి. సో ఏ సీజన్లో ఆ వెరైటీ తినడానికి ట్రై చేయండి. సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి లోకల్గా దొరికేటివి, సీజనల్గా ఏది దొరికితే అది తినడానికి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా అయిపోయిందండి, ఆల్మోస్ట్ మనకి అన్ని వైపులా ఈవెన్గా కాలింది, చూసారు కదండి. నెక్స్ట్ దీనికి మనము ఫ్లేవరింగ్. సో మీకు నచ్చిన ఫ్లేవర్స్ పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకొని తినేయడమేనండి. సో నేను ఇక్కడ కొంచెం ఫస్ట్ బటర్ రాశాను. సో నార్మల్ అమూల్ బటరే రాశానండి. సో ఇలా లైట్గా బటర్ అంతా కోట్ చేశాను. సో ఇలా కోట్ చేసిన తర్వాత నిమ్మకాయకి కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, చెప్పాను కదండి మీకు నచ్చిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. దీన్ని మనము ఈవెన్గా కోట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, దీన్ని మనము రాసేయడమేనండి. సో ఇంకా మీకు కారము, చాట్ మసాలా, ఇంకా ఫ్లేవర్స్ అనేది మీ ఇష్టము. లేదు అంటే జస్ట్ సింపుల్గా ఇలా సాల్ట్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా వర్షాన్ని చూస్తూ మక్కబుట్టని ఎంజాయ్ చేయండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.